సంగారెడ్డి జిల్లా ఆందోల్లో విద్యార్థులు రాస్తారోకు నిర్వహించారు. శిథిల వ్యవస్థలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనాన్ని నిర్వహించాలని నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై రాస్తారోకు చేశారు. పాఠశాల భవనం లేకపోవడం వల్ల ఒంటిపూట బడులతో విద్యను ఎంతో నష్టపోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా అనంతరం స్కూల్కు రాకుండానే ఇంటికి విద్యార్థులు వెళ్లిపోయారు. మాకు ఈ స్కూల్ పాఠశాల స్కూల్ గుంగుతుందని మాకు షిఫ్టింగ్ చేశారు. అక్కడ క్లాసులు చక్కగా చదవలేవు, సార్లు వస్తలేవు, పాఠాలు సరిగ్గా జరుగుతలేవు. అందుకు మాకు షిఫ్టింగ్ చేసి మాకు కొత్త బిల్డింగ్ కట్టాలని కోరుతున్నాము. మాకు ఒంటి కూడా పెడుతున్నారు, ఫుల్ డే స్కూల్ కావాలి. అయితేనే మాకు మంచి చదువుతుంది, మేము ఎందుకంటే పాలగానికి ఉంటుంది. అందుకు మాకు కొత్త బిల్డింగ్ కావాలి. 30 సంవత్సరాలు అయిపోయింది. ఈ పాఠశాలలో మేము చదువుతున్నప్పుడు కొద్ది కాలం ముందు మొత్తం బెచ్చులన్నీ పడిపోతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియదు. సార్లందరూ మమ్మల్ని వేరే స్కూల్కి షిఫ్ట్ చేశారు మధ్యాహ్నం వరకు. అక్కడనేమో క్లాసులు 25 నిమిషాలు చెప్తే మాకేమీ అర్థమైతే లేదు ఆ క్లాసుల వల్ల. మేము 10th వాళ్ళం, మాకు ఇప్పుడు ఎలా చదవాలో గిట్టా అసలు తెలియట్లేదు. మా అమ్మ వాళ్ళేమో మాకు తిరుగుతారు, ఏం చదువుతున్నారు అని. మధ్యాహ్నం వచ్చి మేము రోడ్ల మీద తిరుగుతున్నాం. మేము మాకు చదువు కరెక్ట్గా రావట్లేదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మాకు పాఠశాల కట్టండి, దయచేసి కట్టండి.